కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే ఒక చెస్ బోర్డు ఇచ్చింది. ఈ చెస్ బోర్డు మీద నైట్ నైట్ అంటే ఏం లేదు, ఆర్స్ అని అర్థం. ఆర్స్ అని అర్థం. ఈ ఆర్స్ అనేది ఎప్పుడు కూడా ఎల్ షేప్లో పోతుంది. ఎల్ షేప్ ఎట్లా పోతుంది అంటే ఈ ఆర్స్ అనేది పోతే ఎల్ షేప్లో ఇట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, ఇట్లా పై నుంచి ఇటు తీసుకోవచ్చు, పై నుంచి ఇటు తీసుకోవచ్చు. బట్ ఇది పోయేటప్పుడు ఏం చేస్తుంది అంటే టూ స్టెప్స్ ముందుకేస్తే ఒక స్టెప్ రైట్ కన్నా లెఫ్ట్ కన్నా వేస్తుంది. సో దీని మీద మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చింది ముందు ఇంట్రడక్షన్. ఫస్ట్ ఈ ఆర్స్ అనేది ఉంది కదా, ఈ ఆర్స్ అనేది ఆర్జిన్ దగ్గర ఉన్నది అనుకుందాం, అంటే ఓ జీరో కామా జీరో దగ్గర ఉన్నది. ఇది ఏం చేసిందంటే ఫస్ట్ ఏ సైడ్ టూ స్టెప్స్ జరిగిందంట. ఏ సైడ్ టూ స్టెప్స్ అంటే ఒకటి రెండు, ఇది ఇటు లెఫ్ట్కి ఒక యూనిట్ జరిగింది, అంటే ఇక్కడికి జరిగింది. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద మన వాల్యూస్ తీసుకుంటే, వై యాక్సిస్ మీద వాల్యూస్ తీసుకుంటే ఇది వన్, ఇది వన్ టూ త్రీ ఫోర్. ఇటు తీసుకుంటే మైనస్ వన్ అవుతుంది, మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్. కిందికి తీసుకుంటే వై యాక్సిస్ మీద మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్. ఈ పైకి తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్. సరే ఇక్కడ ఏ అనే పాయింట్ ఫస్ట్ టూ స్టెప్స్ ముందుకు జరిగి ఒక స్టెప్స్ లెఫ్ట్కు జరిగిందంట. ఇక్కడ ఏ అనే పాయింట్ని డిక్లేర్ చేసింది టెక్స్ట్ బుక్లో. సో అప్పుడు దీని కోఆర్డినేట్ ఏం చెప్పొచ్చు అంటే ఇది రెండు పాయింట్లు ఇట్లా పోయిందంటే ఈ వై మీద రెండు పాయింట్లు మీదకి పోయింది అని అర్థం. ఈ లెఫ్ట్కి ఒక పాయింట్ ఇట్లా జరిగిందంటే ఎక్స్ ఆర్జిన్ నుంచి ఇది మైనస్ మీ మైనస్ వన్ మీద ఉన్నదని అర్థం. సో ఈ రెండు పాయింట్ని కలిపితే ఇక్కడ ఏ పాయింట్ ఏం వస్తుందంటే ఫస్ట్ ఎక్స్ రాష్ట్రం ఒకటి మైనస్ వన్ కామా టూ. నెక్స్ట్ ఇక్కడ నుంచే అదే ఆర్స్ అనేది నైట్ అనేది టూ స్టెప్స్ ముందుకెళ్ళి ఒక స్టెప్ రైట్కి తిరిగిందంట, అంటే ఇలా పోయిందన్నమాట. అది ఎక్స్ యాక్సిస్ మీద ఒక స్టెప్ మీద ఉంచుతుందంటే ఇది ఇక్కడికి ఉండదు అన్నమాట. ఇక్కడ బి పాయింట్ అనేది ఇండికేట్ చేసింది టెక్స్ట్ బుక్లో, ఇదేమవుతుందంటే వన్ కామా టూ అవుతుంది. సి అనే పాయింట్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద రెండు స్టెప్పులు ఇట్లా పోయిందంట, అంటే ఈ ఆర్స్ అనేది రెండు స్టెప్పులు రైట్ సైడ్ పోయి ఒక స్టెప్ ముందుకు జరిగిందన్నమాట, అంటే పైకి వై యాక్సిస్ పైకి. ఇక్కడ సి అనే పాయింట్ నేను మెన్షన్ చేసింది. ఆ సి అనే పాయింట్ ఎంత ఉన్నదంటే ఎక్స్ యాక్సిస్ టూ, ఇది వై యాక్సిస్ మీద వన్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఇది వన్ అన. నెక్స్ట్ ఇక్కడ నుంచే ఇదే ఆర్స్ ఇలా వెళ్ళి పైకి వెళ్ళింది కదా సి పాయింట్కి, ఈ డి పాయింట్కి కిందికి వచ్చిందంట, అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద రెండు పోయింది, ఇదే వై యాక్సిస్ మీద కిందికి వచ్చింది ఒక స్టెప్. ఇక్కడ డి అనే పాయింట్ డినోట్ చేసిండు. ఇది ఎంత అంటే దీని వాల్యూ కోఆర్డినేట్ వాల్యూ ఫస్ట్ ఎక్స్ టూ వై మైనస్ వన్. నెక్స్ట్ ఈ ఇక్కడ నుండి ఈ నైట్ అంటే ఆర్స్ ఇట్లా స్ట్రేట్గా రెండు స్టెప్పులు కిందికి వచ్చిందంట, స్ట్రెండ్కి వచ్చి రైట్ సైడ్ ఒక యూనిట్ జరిగింది, అంటే ఒక యూనిట్ మూవ్ అయింది ఎటు రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ మీద ఉన్నది ఏంది ఎక్స్ యాక్సిస్, దీనికి ఆపోజిట్గా స్ట్రేట్గా వస్తే ఇక్కడ ఈ అనే పాయింట్ డినోట్ చేసిండు. ఇక్కడ దీని వాల్యూ కోఆర్డినేట్ వాల్యూ ఏమైంది అంటే వన్ కామా టూ అవుతుంది. ఇక్కడ నుండి ఇదే నైట్ ఇట్లనే టూ స్టెప్స్ కిందికి వచ్చి ఇప్పుడు లెఫ్ట్కు తిరిగింది, లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. లెఫ్ట్ సైడ్ మూవ్ అయిందంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద మైనస్ వన్కి ఈ దగ్గరకు వచ్చింది అన్నట్టు. ఇటు టూ యూనిట్స్, ఇటు ఒక యూనిట్. సో దీన్ని ఇప్పుడు ఎఫ్ అనే పాయింట్తో డినైడ్ చేసిండు. దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే మైనస్ వన్ కామా టూ, ఎందుకంటే ఎక్స్ మైనస్ వన్ ఉంది, వై టూ దగ్గర ఉంది. అలానే ఇక్కడ నుండి అదే ఆర్స్ ముందుకు టూ స్టెప్స్ జరిగి మూవ్ అయ్యి పైకి ఒక స్టెప్ పోయింది. ఇలా టూ యూనిట్స్ ముందుకు జరిగింది, ఇలా ఒకటి స్టెప్ యూనిట్ ముందుకు పోయింది. దీన్ని హెచ్ అనే పాయింట్తో డినైడ్ చేసిండు. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుందంటే ఎక్స్ యాక్సిస్ మైనస్ టూ ఉంది, వై యాక్సిస్ వన్ ఉంది, ఎందుకంటే ఇది ఇక్కడ నుండి డినోట్ అవుతుంది కాబట్టి. అలానే ఇదే నైట్ ఇట్లా వచ్చి ఇప్పుడు డౌన్ సైడ్కి ఒక యూనిట్ జరిగింది, అంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద టూ యూనిట్స్ వచ్చి నెగటివ్ సైడ్, ఈ వై యాక్సిస్ సైడ్ అంటే డౌన్ సైడ్ ఒక యూనిట్ జరిగింది.
ఇక్కడ జి అనే పాయింట్ ఇండికేట్ చేసిండు. ఆ జి అనే పాయింట్ ఎంత ఉంటుందంటే -2, -1. సో దిస్ ఈస్ ద మనకి ఇచ్చిన చెస్ బోర్డు మీద ప్రాబ్లము. అది డూ దిస్లో ఫస్ట్ ప్రాబ్లం ఉంది, దాని వాల్యూస్ అన్ని ఇఫెక్ట్.